ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అసలు బాగాలేదు. ఈ సినిమాకి స్టోరీ లైన్ ఉన్నట్టుండదు. హీరో కాసేపు బొమ్మలు అమ్ముతాడు, ఆ తర్వాత సినిమా తీయడానికి రెడీ అయ్యి ప్రొడ్యూసర్ హీరో హీరోయిన్ అన్నట్టు తిరుగుతాడు. ఆ తర్వాత హీరో ఫ్రెండ్ ఫ్యామిలీని సైట్ విషయంలో మోసం చేశారని వాళ్ళని హీరో మోసం చేయడం స్టార్ట్ చేస్తాడు. వీటన్నిటికి మధ్యలో హీరో హీరోయిన్ ఫ్లవ్ ఫ్యామిలీ ఇలాంటి సీన్స్ వస్తుంటాయి. ముందుగా ఈ సినిమా టైటిల్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు అనే టైటిల్ పెట్టినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారంటే ఆర్గానిక్ గా ఉండే మామకి హైబ్రిడ్ గా ఉండే అల్లుడికి ఎలా సెట్ అయింది, వాళ్ళ మధ్య ఎలాంటి ఫన్ జరిగింది, ఇలాంటి విషయాలను ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఆర్గానిక్ వ్యాపారం చేస్తారు కానీ ఆర్గానిక్ గా ఎక్కడ కనిపించరు. ఇక సోయల్ కూడా హైబ్రిడ్ గా అనిపించడు. ఇక సినిమాలో మామ అల్లుల మధ్య సీన్స్ అయితే అస్సలు ఉండవు. ఇక అలాంటప్పుడు ఆ సినిమాకి ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టారు అర్థం కాలేదు. ఇక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ విషయానికి వస్తే సినిమాలో ఆయన వేసుకున్న డ్రెస్ నలకకుండా చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటూ యాక్ట్ చేసినట్టు అనిపించింది. ఈయనకి కూతురు లవ్ చేయడం నచ్చదు. సోయల్ ఫ్యామిలీ మనకు తగ్గ ఫ్యామిలీ కాదని చెప్తారు. అలా చెప్పిన ఈయన తీసుకొచ్చిన పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయంటే చాలా వరస్ట్ గా ఉంటాయి. సినిమాలో ఈయనకి ఎప్పుడు కోపం వచ్చినా హోమ్ థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటారు, అలా ఎందుకు చేస్తారో అర్థం కాలేదు. ఇక మీనా గారి విషయానికి వస్తే ఈయన హోమ్ థియేటర్లోకి వెళ్ళి ఎప్పుడు కూర్చున్నా వెనకాలే ఆవిడొచ్చి ప్రేమ ఎమోషన్ సెంటిమెంట్ అంటూ డైలాగ్ చెప్తుంది. అవి వినడానికి కూడా కష్టంగా అనిపించాయి. ఇక సినిమాలో హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ చాలా పద్ధతిగా పెంచారు. మా పెంపకం మా నమ్మకం అంటారు. అలాంటి హీరోయిన్ ఫస్ట్ సారి చూసినప్పుడే హీరోతో లొల్లో పడిపోతుంది. పోనీ అక్కడ హీరో ఏమన్నా మంచి పనులు చేస్తూ ఉన్నాడా అంటే మోసం చేసి ఒక బొమ్మను ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంటాడు. అలా ఉన్న హీరోయిన్ చూసి ఫస్ట్ షూలో హీరోయిన్ ఇంప్రెస్ అయిపోతుంది. అదేంటో అర్థం కాలేదు. ఇక హీరో విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్లో హీరో ఎంటర్ అయినప్పుడే రెండు ఫ్లాప్ సినిమాలు తీసో నెక్స్ట్ నీకు ఛాన్స్ ఎవరు ఇస్తారు అన్నట్టుగా హీరో నాన్న మాట్లాడతాడు. అది రియల్గా కూడా నిజమే కదా అనిపించింది. ఇక సినిమాలో హీరో ఏమో చాలా కాస్ట్లీ బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. కానీ హీరో ఫ్యామిలీ వాళ్ళు మాత్రం తినడానికి లేని వల్ల బట్టలు వేసుకుంటారు. సినిమాలో హీరో ఫ్యామిలీని మాట్లాడడానికి రామ్మని రాజేంద్ర ప్రసాద్ గారు పిలుస్తారు. అప్పుడు హీరో ఫ్యామిలీ మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలని ప్లాన్ చేసుకుని అప్పటి వరకు వేసిన బట్టల కన్నా పాత బట్టలు వేసుకుని మరీ పెళ్లి చూపులకు వెళ్తారు. అదేంటో అర్థం కాలేదు. ఇక సినిమాలో వీళ్ళు కష్టపడిన డబ్బులన్నీ హీరో బట్టలకే అయిపోతున్నాయేమో అనే డౌట్ కూడా వచ్చింది. ఇక సునీల్ అయితే ప్రొడ్యూసర్గా వస్తాడు, హీరోతో సినిమా చేస్తా అంటాడు. ఏ ఉద్దేశంతో సినిమా చేయాలనుకున్నాడు అనే విషయం అయితే అర్థం కాలేదు. పోనీ హీరో ఏమన్నా సిన్సియర్గా కథ రాసుకుని డైరెక్ట్ చేశాడా అంటే కథ లేకుండానే సినిమాని డైరెక్ట్ చేసేసాడు. ఇక అది చూసినప్పుడైతే ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగిందేమనిపించింది. ఇక వరుణ్ సందేశ్ విషయానికి వస్తే ఇలాంటి క్యారెక్టర్లు వరుణ్ సందేశ్ ఎందుకు ఒప్పుకున్నాడా అనిపించింది. సినిమాలో హీరో క్యారెక్టర్ అని చెప్తే వెంటనే ఒప్పేసుకున్నాడేమో అనిపించింది. ఇక సినిమాలో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే సెకండ్ హాఫ్ లో స్టోరీ మొత్తాన్ని పక్కన పెట్టేసి ఈయన మోసం చేయడం కోసమే అన్నట్టుగా అరగంట సినిమాని నడిపిస్తారు. ఈయన్ని మోసం చేసే సీన్సే చిరాగ్గా అనిపిస్తే ఈయన మోసపోయానని తెలుసుకోవడానికి చేసిన ల్యాగ్ అయితే ఇంకా ఇరిటేట్ చేసింది. ఇక సినిమాలో ఇలాంటి కథకి ఫైట్లు అస్సలు అవసరం లేవు. కానీ సినిమాలో ఒక విలన్ గ్యాంగ్ హీరోయిన్ నేర్పించడం కోసం 2 సార్లు వస్తారు. ఇక హీరో ఏమో వాళ్ళని స్లో మోషన్ షార్ట్స్ తో ఇరుక్కొడతాడు. ఇక సినిమాలో సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదు అనిపించాయి. ఫైనల్ గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ప్రాపర్ గా ఒక స్టోరీ లైన్ ఉన్నట్టే నాకు అనిపించలేదు. ఇక ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్నారు కానీ సినిమాలో ఫ్యామిలీ కన్నా బొమ్మలు అమ్మడం, సినిమా తీయడానికి ట్రై చేయడం, వేరే వాళ్ళని మోసం చేయడానికి ట్రై చేయడం ఇవే సీన్స్ ఎక్కువసేపు ఉంటాయి. ఇక ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇక ఈ సినిమాకి నేనేసిన రేటింగ్ అయితే 1/5. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.